ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడము. ప్రియులారా, నీ గోడలు కట్టించు కాలము వచ్చుచున్నది. ఇక్కడ గోడ అనగా ప్రాకారము అనేటువంటి మాటలు కానివ్వండి, గోడ అనేటువంటి మాట కానివ్వండి, మన జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రియులారా, దేవుడు మన యొక్క పాడైనటువంటి జీవితాలని కట్టేటువంటి వాడు. మీరు చూస్తున్నప్పుడు పాత ఇళ్లను మేము కొత్త వాటినిగా మారుస్తాము అనేటువంటి విషయాలు మనం చూస్తాం. కానీ మన ప్రభువు పాడైనటువంటి జీవితాలని కట్టేటువంటి వాడు. పాడైనటువంటి గృహాలని బాగు చేసే వాళ్ళు ఉన్నారు, వాటిని క్రొత్తగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, చక్కని ఫర్నిచర్ అంతా కూడా మనిల్లేనా అనుకునేలా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ పాడైనటువంటి మానవ జీవితాన్ని బాగు చేసేవారు ఎవరు కూడా లేరు. ఇంకా పాడు చేసేటువంటి వారు, ఇంకా ఒక రాయి వేసి పాపపు ఊబిలోనికి దిగిపోయేలా చేసేవారు ఉన్నారు తప్ప, వారు ఇంకా నిరాశ నిష్ప్రహలోనికి నెట్టివేసేవారుగా ఉంటారు తప్ప, వారు మనలను ఆ ఊబిలో నుంచి పైకి లేపేవారు ఎవరు లేరు. కానీ మన ప్రభువైనటువంటి క్రీస్తు మనను పైకి లేపినటువంటి వాడు. దేవుని నామన స్తోత్రం కలిగినగాక. దేవాది దేవుడు మనలను ఆ ఊబి నుంచి, పాపపు పరిస్థితుల నుంచి మనల్ని పైకి లేపి నిలబెట్టాడు. దేవుని నామన స్తోత్రం కలిగినగాక. మన యొక్క జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని కట్టేటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి వాడు మన దేవాది దేవుడు. మన జీవితాన్ని నిర్మించినటువంటి వాడు, మన యొక్క ప్రాకారములను నిర్మించినటువంటి వాడు, మనల్ని నిర్మించినటువంటి వాడు. కనుక మనం ఏ స్థితిలో ఎలా పడిపోయాం, మనం ఏ రీతిగా లేవనెత్తాలో దేవునికి తెలుసు. కనుక ప్రభువు పాదాల దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఏ యొక్క పరిస్థితులు నువ్వు పడిపోయావు, నీ ప్రాకారాలు, నీ యొక్క గోడలు ఎలా పడిపోయినాయి, ఏ రీతిగా పడిపోయినాయి, లోకం అనేటువంటి పరిస్థితుల్లో పడిపోయినాయా, లేకపోతే సీరియల్స్ అనేటువంటి దానిలో పడిపోయావా, లేక పరిశుద్ధత అనేటువంటి గోడలు పడిపోయినాయా నీ ఆధ్యాత్మిక జీవితంలో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క గోడలు కట్టబడి దినం వచ్చినది. ఒక నిరీక్షణతో కూడినటువంటి వర్తమానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు మన జీవితాన్ని కట్టి బలపరిచేటువంటి వాడు. కురిగిపోవద్దు ఎక్కువది కాలసంలో. మన గోడలను కట్టి ఆయన మన సరిహద్దులను విశాలపరచేవాడు. నీ జీవితాన్ని ఆయన విశాలపరిచేవాడు. నీ ఇరుకుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ కష్టాల నుంచి నిన్ను విశాలపరిచి నీకు సమృద్ధిని దయచేసేవాడు. అట్టి ప్రభువు మనకున్నందుకు ప్రభుని మనం స్తుతించాలి. ఏ విషయాన్ని గురించి నువ్వు భీతి చెందుతున్నావు? రా ప్రభు సన్నిధికి. ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి నీకు తన యొక్క విశాలతను, తన యొక్క సమృద్ధిని అనుగ్రహించేటువంటి వాడు. కనుక ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు నువ్వు తిరిగి కట్టబెడతావు. ఒక నిరీక్షణ, ఏ పరిస్థితుల్లో పడిపోయావో ఆ పరిస్థితుల్లో, ప్రభువా నేను ఈ స్థితిలో పడిపోయానని దేవునికి నువ్వు చెప్పినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన కట్టి బలపరిచేవాడుగా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ప్రభువుకి అప్పగించి, నా జీవితాన్ని కట్టండి స్వామి, నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, ఆధ్యాత్మికంగా బలపరిచి నన్ను కట్టుమని దేవునికి నిన్ను అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను కట్టి బలపరిచి ఒక నూతనంగా నిన్ను నడిపించేవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి స్తోత్రం నాయన. మా యొక్క గోడలను కట్టేటువంటి వాడు, మా జీవితాలను కట్టేటువంటి వాడు, మా బ్రతుకులను కట్టేవాడుగానే ఉన్నావు ప్రభు. ఇదిగో నాయన, మా జీవితాలు నీ చేతులకు అప్పగిస్తున్నావు. మమ్మల్ని కట్టండి, నీ చేతులకు అప్పగించుకొనిచుండగా ఈ దిన దీవెనలతో నింపండి ప్రభు. నీ ప్రియబిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నావు ప్రభు. ఈ దినాన్ని, జన్మదినాన్ని జరుపుకున్నటువంటి వారిని నీ చేతుల్లో పెడుతున్నావు ప్రభు. ఇదిగో ప్రత్యేకమైనటువంటి దినాల్లో వారు నన్ను జరుపుకున్నటువంటి వారందరినీ కూడా నీ దీవెన ఆశీర్వాదముతో బిడ్డలను నింపండి, నీ కృపలో వర్ధిల్ల చేయండి. అన్ని విషయాల్లో నీ సన్నిధి మా ప్రియులతో ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.